नमस्ते वेलकम टू नवतेज टीवी मुंदुगा हेडलाइंस चूद्दां। कुत्बुल्लापूर लो जोनल कमिश्नर पर्यटन नाला अभिवृद्धि पनुलकु अप्रूवल तीसुकोवालनी आदेशं। प्रकाशं जिल्लालो प्रमादं ताटि चेट्टु मीद नुंचि पड़े व्यक्ति की गायालु। ओयु भूमुल परिरक्षणकु उद्यमं सिट्टिंग जड्जि तो विचारण जरपालन्न बीसी संघं अध्यक्षुडु अंजी यादव। విజయవాడలో పడగ విప్పిన గ్యాంగ్ వార్ 2 కోట్ల ల్యాండ్ కోసం దాడులు। ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్। నిర్మల్ జిల్లా కాన్పూర్ లో ఏర్పాటు చేసిన బరిధాన్య కేంద్రాలను ఆయన పరిశీలించారు। రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు। కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు। రైతుల నుండి హమాలి డబ్బులు వసూలు చేయడం దారుణమని మండిపడ్డారు। आलू तप गई सर आलू तप गई मल आड़कड़े मंजूना सर वाटर फुल उदा लेबर दूर इपड़ा पद मंदिर मन मन आई मल्ल संचि निंपाले संचि निंपा तूकमे तूकमे लारी पदमू वेल आर वरवे बस्ताल వాస్తవానికి అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ వచ్చి దాని క్వాలిటీని నిర్ధారించినాక తూకమైనాక రైతు బాధ్యత ఉండదు। ఇక ఫైనల్ గా మిల్లు దగ్గరికి చేర్చడం మిల్లుకు దాన్ని అప్ప చెప్పడం బాధ్యత గవర్నమెంట్ది। అక్కడ ఏమన్నా క్వాలిటీ అక్కడికి పోయినా కేవలం వాళ్ళకి ఇబ్బందులు ఎదురైతే అది మాట్లాడుకోవాల్సింది మిల్లర్ గవర్నమెంట్ గాని రైతుకు సంబంధం లేదు। కానీ వాస్తవానికి ఏం జరుగుతుందంటే అంతిమంగా శాసిస్తున్నది మిల్లర్। ఆ మిల్లర్ చేతుల బడి మిల్లర్ ఓకే అనేదాకా ఈ కొనుగోలు పూర్తిగా అవుతుంది। నిజానికి కొంటున్నది గవర్నమెంట్ ఆ మిల్లర్ అనేది కూడా మనకు అనుమానం అయితే కలుగుతుంది। ఇక్కడ మిల్లరే ఫైనల్ గా ఆయన అన్ని నిర్ణయాలు ఆయన చేస్తున్నాడు తరుగా ఆయనే నిర్ణయిస్తున్నాడు ఆ తరుగును బట్టి ఇక్కడ రేట్ వస్తుంది। అందువల్ల ఏమవుతుంది అంటే మిల్లు చేతిలో పడి మిల్లర్ నిర్ణయం చేసేదాకా రైతు బాధ్యత ఉంటుంది। ఇక్కడ కాపలాగా వస్తున్నాడు లారీలను లెక్కించుకుంటున్నాడు మళ్ళా మిల్లర్ దాకా పోయి మిల్లరు సరేననే దాకా రైతు తన బాధ్యతని మొత్తం తీసుకుని మిల్లర్ గనుక కోత పెడితే ఆ కోతను కూడా భరించాల్సిన పరిస్థితి బయట మార్కెట్ లేదు కొట్టే కొను లేకపోతే లేదనే సరికి రైతు ఎంత కోత విధిస్తే అంత కోతకి అంగీకరించి ఎరకకు వస్తున్నాడు। ప్రతి దగ్గర కూడా ఈ సమస్య ఉంది। ఒక సంచి పేరు మీద 2 నుంచి 3 కిలోల దాకా ఈ రకంగా తరుగు తీయటం అనేది చాలా అన్యాయం। దీన్ని గవర్నమెంట్ ఇప్పటికైనా ఏఈఓ కంటే పెద్ద నిర్ణయ అధికారం ఇంకొకటి ఉండటానికి వీల్లేదు। ఏఈఓదే తుది నిర్ణయం కావాలని చెప్పి మేము గవర్నమెంట్ నుండి డిమాండ్ చేస్తాం। ఇక అది ఏఈఓ నిర్ణయం కూడా ఫైనల్ నిర్ణయం కాకుండా మిల్లర్ నిర్ణయమే తుది నిర్ణయం కనుక అయినట్టయితే ఇక అలా గవర్నమెంట్ బాధ్యత ఎంతుంది మిల్లర్ ఎంతుందో మీరే ఒకసారి ఊహించుకోండి। చివరాఖరికి గవర్నమెంట్ మొత్తం మిల్లర్ కోసం కొనుగోలు చేస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప రైతులకు మేలు చేయడానికి కొనుగోలు చేస్తున్నట్టుగా కనబడుతుంది। గవర్నమెంట్ మిల్లరు ఇద్దరి భారం చివరాఖరికి రైతే మోయవలసిన పరిస్థితి వచ్చింది। ఈ పరిస్థితి నుంచి రైతును ఆదుకోవాల్సిన అవసరం।
రాజస్థాన్ మహారాష్ట్ర మీదుగా తెలంగాణ వైపుగా దూసుకొస్తున్న మిడతల దండుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని సిర్పూర్ ఈ రెండు మండలాలు ప్రాణహిత నదీ తీర ప్రాంతానికి దగ్గరగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఉండే మండలాల్లో ఆ ప్రాంతానికి మిడతలు చేరినట్లు వ్యవసాయ అధికారులు తెలియజేశారు. మిడతల పంటలను నష్టపరచకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో జిల్లా వ్యవసాయ అధికారితో నవతేజ్ టీవీ ప్రతినిధి సిరిగే రమేష్ శర్మ ఫేస్ టు ఫేస్. వర్తిస్తుంది అదే మిడతలు. ఇప్పటికీ మూడు రాష్ట్రాల్లో ఈ మిడతలు కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని చేసి ఆ తర్వాత మన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అంటే ప్రాణహిత చేవేళ్ళ ఏదైతే నది ఉందో నదికి ఆనుకుని ఉన్న ప్రాంతానికి చేరుకున్నట్టుగా ఆ మిడతలు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. మరి అతి త్వరలోనే మన నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. మరి నిర్మల్ జిల్లాలోనూ మరి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ యొక్క మిడతలను నివారణ చేయడానికి వాటి నుండి రక్షించడానికి అంటే వ్యవసాయదారుని నష్టపోకుండా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మన వ్యవసాయ అధికారి కోటేశ్వరరావు అన్నారు. సార్ చెప్పండి సార్, మిడతల నుండి రక్షించుకోవడానికి పంట పొలాలను మన వ్యవసాయాన్ని రక్షించడానికి మీరు నిర్మల్ జిల్లాలో ఎలాంటి చర్యలు చేస్తున్నారు? ఈ లోకస్ట్ మిడతలు డిజర్ట్ లోకస్ట్ అంటారు, అంటే మామూలు సాధారణమైన మిడతలు కావు ఇవి. డిజర్ట్ లోకస్ట్ అంటే బాగా డ్యామేజ్ ఎక్కువగా చేస్తాయి. మనకి పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ గుజరాత్ నుంచిగా మహారాష్ట్రకి వచ్చేటువంటి ఒక ఆలోచన. ఎప్పుడైతే మహారాష్ట్రకి చెరువులు తెరవగానే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నటువంటి అగ్ని జిల్లాలని అప్రమత్తం చేయడం జరిగింది. స్పెషల్గా మన ఆదిలాబాద్, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ డిస్ట్రిక్ట్ అన్నింటిలో కూడా అలర్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రస్తుతమైతే అంతా వాట్సాప్లలో వచ్చినటువంటి సమాచారాన్ని చూసి మన ఆసిఫాబాద్ ఏరియాలో వచ్చాయి అనుకుంటున్నారు. కానీ మాకున్న ఖచ్చితమైన సమాచారం ఆసిఫాబాద్ జిల్లాలో ఇంతవరకు లోకస్ట్ అనుకుంటుంది ఐడెంటిఫై కాలేదు. ఇప్పుడు ఎక్కడికి వస్తే మాట్లాడాను. దానికంటే ముందు హైదరాబాద్ నుంచి ఇద్దరు శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఒక బృందం రామగుండంలో పొజిషన్ నిలబడ్డారు. వాళ్ళు దాని పరిస్థితిని గమనిస్తున్నారు. ప్రస్తుతం మనకున్నటువంటి ఖచ్చితమైన సమాచారం ఏమి అంటే లోకస్ట్ అంటే మిడతలు మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుండి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ గాలి వేసింటే అక్కడ వెళ్తున్నాయి. మన రాష్ట్రానికి రావచ్చు రాకపోవచ్చు, ప్రస్తుతమైతే వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. కానీ వస్తే ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి అనే దాని మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఉన్న ఫైర్ ఆఫీసర్స్తో మరి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మరి శాస్త్రవేత్తలతో నిన్న జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఫైర్ స్టేషన్ అని అలర్ట్గా ఉండమని చెప్పారు. మరి దీనికోసం ఏంటి, ఏదైతే స్ప్రే కోసం అని చెప్పి అవసరమైనటువంటి మందులు ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ ఫైర్ పాస్ కానీ, మరి ల్యాండా సెలెక్షన్ కానీ, ఆల్రెడీ మూడు ఫైర్ స్టేషన్స్ ఉన్నటువంటి డిజన్స్లో ఒక 1000 లీటర్ల దాకా రెడీ చేసి పెట్టుకోమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మనం ఫైర్ స్టేషన్స్ ఉన్నటువంటి బైన్స, నిర్మల్, ఖానాపూర్ డివిజన్లలో వ్యవసాయాధికారులు టోటల్గా 1000 లీటర్లు సంబంధించినటువంటి రసాయనాన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఏ రకమైనటువంటి పంటలు ఎక్కువ లేనందువల్ల మనకి పెద్ద డ్యామేజ్ ఏమి లేకపోయినప్పటికీ సొంత మొక్కల్లో వెజిటబుల్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, మరి పండ్లు కానీ ఉన్నాయి. అవి వస్తే ఈ రకమైనటువంటి పంట డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే అక్కడ ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితి ఈ రోజు వరకు ఇక్కడ వరకు లేదు. ఏదన్నా సమాచారం ఉంటే వ్యవసాయ శాఖ మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని 132వ డివిజన్లో ఎన్సీఎల్ కాలనీ కోల్ కాలనీలో జోనల్ కమిషనర్ శ్రీమతి వి మమత పర్యటించారు. కోల్ నాల్ అభివృద్ధి నిర్మాణానికి నివేదిక తయారు చేసి అప్రూవల్ తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఎం మంగతయారు, ప్రాజెక్ట్ నాలా డివిజనల్ ఇంజనీర్ జాకిర్ హుస్సేన్, ఇరిగేషన్ ఇంజనీర్ రామారావు, ఈఈ కృష్ణ చైతన్య, ఏసీపీ రాజ్కుమార్ పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తికి త్రుటిలో తప్పిన ప్రమాదం. తాటికాయలు కోసేందుకు తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అతను కిందకి జారిపడి తీవ్ర గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు. పామూరు మండలంలోని తూర్పు కోడిగుడ్లపాడులో దేవరకొండ చెన్న కృష్ణకు ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. అయితే వెన్నుముకకు తీవ్ర గాయం అవడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యానికి నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అన్యాక్రాంతమైన ఓయూ భూముల పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూలో ఆక్రమిత భూములను బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజీ యాదవ్ పరిశీలించారు. తులసి సొసైటీ పేరుతో నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను వెంటనే ఆపివేయాలని కోరారు. న్యాయ వ్యవస్థలో పనిచేసిన మాజీ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇలాంటి అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. యూనివర్సిటీ పరిధిలోని ఉన్నటువంటి భూములన్నీ తక్షణమే రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కబ్జాలకు కొమ్ము కాస్తున్న యూనివర్సిటీ అధికారులను శిక్షించాలని కోరారు. ఆక్రమిత భూములపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. లేదంటే విద్యార్థి సంఘాలు ఐక్యతతో ఉస్మానియా యూనివర్సిటీ భూములకు కాపాడు. అక్రమంగా ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా కారణంగా విద్యార్థులు లేని సమయాన్ని చూసి అవకాశంగా తీసుకొని నకిలీ పత్రాలు సృష్టించి నకిలీ సొసైటీల పేరుతోటి సొసైటీలో ఒక ఉన్నత స్థానంలో ఉండి పాట్నా హైకోర్టుకి మాజీ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఎల్ నరసింహారెడ్డి గారు ఈ అక్రమానికి పాల్పడటం అన్నది ఈరోజు న్యాయ వ్యవస్థకి సిగ్గుచేటు. ఎందుకంటే ఒకవైపు శాసనాల మీద భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఖచ్చితంగా మేము న్యాయానికి కట్టుబడి ఉంటాం, మా తీర్పులన్నీ కూడా న్యాయంగా ఉంటాయని చెప్పి గతంలో కూడా కొన్ని తీర్పులు ఇచ్చిర్రు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, అణుగారిన వర్గాలకు వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా కొన్ని తీర్పులు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. కాబట్టి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక్కటే ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఎవరికి సంబంధించింది, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక విద్యా భాండాగారంగా ప్రపంచంలోనే ఒక స్థానాన్ని సంపాదించుకొని ఎందరో గొప్ప మేధావులు తయారు చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ భూమి, ఈ భూమి ఎప్పుడో మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాదాపుగా 2600 ఎకరాలు ఇచ్చిండు. ఈరోజు కబ్జాకారుల్లో మిగిలింది, దాదాపుగా కబ్జాకారులకు పోను మిగిలింది 1600 ఎకరాలే. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ భూములను మొత్తాన్ని కూడా అటు ఉస్మానియా అధికారులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ తక్షణమే రీసర్వే చేయించాలి. రీసర్వే కనుక చేయించితే దాదాపుగా 1000 ఎకరాలు ఉస్మాన్ యూనివర్సిటీ చుట్టూ పరిధిలో అక్రమాలకు గురైంది. అక్రమంగా బిల్డింగులు నిర్మించుకున్నారు, అవినీతికి పాల్పడరు కాబట్టే ఈరోజు ఈ అక్రమాలకు పాల్పడరు. ఈ అక్రమాలకు పాల్పడ్డటువంటి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పాల్పడరు కాబట్టి రాజకీయ నాయకులు కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు ఉస్మాన్ యూనివర్సిటీ భూమి మీద స్పందించలేదంటే ఒక కుట్ర ఉంది, ఒక కుట్ర పూరితమైన దాడి జరుగుతూ ఉంది కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ భూముల మీద ఈరోజు వరకు స్పందించలేదు. తెలంగాణ బీసీ సంఘంగా ఈరోజు ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీ భూముల జోలికి వస్తే మేము బడుగు బలహీన వర్గాలుగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్లు తాగినాం, విద్య నేర్చుకున్నాం, ఈ గాలి వీచినాం కాబట్టి ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే ఇంచి భూమి కూడా కబ్జాకు గురి కాకుండా మేము చూసుకుంటా ఉన్నాం. మేడ్చల్ జిల్లాలో కుక్కల దాడిలో 6 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన బోడుపల్ మండలం చెంగిచెర్ల సుశీల టౌన్షిప్ లో చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలికపై కుక్కలు దాడి చేశాయి. 5-6 కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేయడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. బాలికను స్థానిక ఆదిత్య ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేయలేమని చెప్పడంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. వీధి కుక్కలను నిర్మూలించకపోవటం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ తప్పిదమేనని, వీధి కుక్కలను మున్సిపాలిటీ వెంటనే నిర్మూలించాలని, అవి పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. విజయవాడలో గ్యాంగ్స్టర్లు మరోసారి రెచ్చిపోయారు. కొన్నాళ్ళుగా సద్ది మరిగిన ముఠా తగాదాలు మళ్లీ సినిమా స్టైల్లో ఒకరిపై ఒకరు చెలరేగిపోయారు. ఓ అపార్ట్మెంట్ విషయంలో జరిగిన సెటిల్మెంట్లో ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఆ విభేదాలు కాస్త ఆధిపత్య పోరుగా మారాయి.
ఒక ల్యాండ్ విషయంలో ఇద్దరు జోక్యం చేసుకోవడంతో హత్యాయత్నానికి స్కెచ్లు వేసినట్లు పోలీసులు గుర్తించారు. సందీప్ పండు రెండు వర్గాలకు చెందిన దాదాపు 30 మంది ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ సందీప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడ్డ పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ గ్యాంగ్ వారిలో ఎవరు ప్రమేయం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ నవ్ తేజ్ టీవీ.